మిమిక్రీని తన ఇంటి పేరుగా మార్చుకుని అంచెలంచెలుగా ఎదుగుతూ జబర్దస్త్ కామెడీ షోలో ప్రేక్షకుల ఆదరణ పొందుతూ మంచి కమెడియన్గా గుర్తింపు పొందిన తొర్లపాటి శాంతి కుమార్ అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో సందడి చేశారు. అనంతరం ఆయన తన సతీమణితో కలిసి కంబదూరులోని రాజరాజేశ్వరి థియేటర్ కు సంబంధించిన తన బంధువులతో కలిసి ప్రాచీన మల్లేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో తను ప్రారంభించబోయే చిత్రాలకు షూటింగ్ లొకేషన్స్ లో భాగంగా మల్లేశ్వర ఆలయాన్ని సందర్శించినట్లు తెలియజేశారు. ప్రధానంగా గతంలో ఈ ప్రాంతంలో ఆర్డిటీ సంస్థలో పనిచేసిన తీపి గుర్తులు పంచుకున్నారు. నాకు ఇష్టమైన ఎన్నో ప్రదేశాల్లోకి అత్యంత ఇష్టమైన ప్లేస్ కంబదూరు. ఎందుకంటే నాకు ప్రాణప్రదమైన మా మిస్సెస్ అందించినటువంటి ఊరు అది. తను కూడా 1 నుంచి 10వ క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళ సొంత ఊరులాగా. సో మా మామగారు అత్తగారు కూడా అక్కడే ఆర్డిటీలో పనిచేయడం జరిగింది. సో ఇదంతా కూడా మాకు కంబదూరుకి ఒక మంచి అనుబంధం ఉంది మా ఫ్యామిలీకి. కాబట్టి అక్కడ మా మామగారు చిన్ననాటి స్నేహితుడైనటువంటి హరిహరమూర్తి గారు, రాజరాజేశ్వరి ట్యాకేజ్కి సంబంధించిన హరిహరమూర్తి గారు దాని ఓనరు, వారింటిలో ఆతిథ్యం స్వీకరించి అక్కడ ఉన్నటువంటి కొన్ని దైవ దర్శనం చేసుకోవాలనే నిమిత్తంతో కంబదూరు రావడం జరిగింది. సో కంబదూరులో మల్లేశ్వర స్వామి చూసాం, అలాగే పావగడలో శనేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాం, అలాగే నాగలమడకలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కూడా చేసుకొని, ఎందుకంటే అతి త్వరలో ఒక సినిమా స్టార్ట్ చేయబోతున్నాం, నా డైరెక్షన్లో అది మొదలవబోతుంది ఒక మూవీ. ఆ మూవీకి సంబంధించినటువంటి వివరాలు మళ్ళీ చెప్తాను. బట్ అయితే ఆ మూవీకి సంబంధించిన కొన్ని లొకేషన్స్ చూద్దామని మేము అక్కడికి రావడం జరిగింది. కొన్ని లొకేషన్స్ చూసాము, బట్ ఇంకా కొన్ని చూడాల్సి ఉంది. కాబట్టి మళ్ళీ ఆగస్ట్ నెలలో ఖచ్చితంగా మా టీంతో, ఈసారి మా యూనిట్ సభ్యులతో మేము వస్తాను. ఖచ్చితంగా కంబదూరులో అందరినీ కలుస్తాను ఈసారి. సో ఇది దైవ కార్యక్రమం మీద వచ్చాం కాబట్టి మీ అందరినీ చూడాలని అనిపించినా కూడా వర్క్ పని మీద వచ్చాం కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళడం జరిగింది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ అందరినీ కలుస్తానని మరొకసారి మన కంబదూరు ప్రజలకి, మరి అలాగే పాత్రికేయులకి, ముఖ్యంగా మా అభిమానులకి, జబర్దస్త్ అభిమానులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, నమస్తే.